బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హోటళ్లలో ఫుడ్ పాయిజన్ పై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులకు సూచించారు. వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి అలక్ష్యానికి తాము ఇవ్వొద్దని సీఎం జిల్లా కలెక్టర్లకు సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించి చోటు చేసుకుంటున్న ఘటనలపై ముఖ్యమంత్రి పలుమార్లు సమీక్షించారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల తనిఖీ చేయాలని ఆదేశించారు. అందుకు సంబంధించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటు చేసుకుంటుండడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుసుమైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ కు సంబంధించి సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నగేష్. తెలంగాణలో సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాల్లో కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇష్యూస్ పైన ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికారులపైతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్ని కన్నబిడ్డల్లా చూడాలి అంటే గురుకుల్లో పనిచేస్తున్న, సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్లు కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, వాళ్ళ సొంత బిడ్డలు ఎలా ఉన్నారో వాళ్ళ పిల్ల ఆ పిల్లల్ని కూడా సొంత బిడ్డల్లాగా చూడాలని చెప్పి కూడా డైరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే చాలామంది విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో పేదలు కావచ్చు, మధ్యతరగతి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్లకు ఏమి లేకనే సంక్షేమ హాస్టల్లో చేర్పిస్తున్నారు. సంక్షేమ హాస్టల్ అనేది తెలంగాణలో ఇప్పటికే చాలామంది పిల్లలు వాళ్ళు ఎంతో పరిణతి సాధించి వాళ్ళంతా కూడా చదువుకోవడంలో ముందంజలో ఉన్నారు. కానీ అదే సంక్షేమ హాస్టల్లో కొంతమంది అధికారుల వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా డైరెక్ట్గానే అధికారులకు చెప్పిన పరిస్థితి. నిన్న నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయకు గురుకుల హాస్టల్కి వెళ్లారు. స్వయంగా వండిన వంటను తిన్నారు, అదే వంటను పిల్లలకు పెట్టారు. రెగ్యులర్గా ఇలాంటి తనిఖీలే నిర్వహిస్తామని చెప్పి కూడా ఒక అధికారి నుంచి వచ్చింది. అలాగే మిగతా జిల్లా కలెక్టర్లు కూడా ఇలాంటి ధోరణినే పాటించాలని చెప్పి కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పగానే చెప్పారు. ఎందుకంటే కేవలం కలెక్టర్లు కావచ్చు, జిల్లాలో ఉన్న ఆర్డీఓలు కావచ్చు, వాళ్ళ ఆఫీసులో కూర్చోవడం కాదు, రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తూ వాళ్ళ ఫుడ్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం తింటున్నారు, రెగ్యులర్గా తనిఖీలు చేయాలని చెప్పి కూడా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గిరిజన బాలిక శైలజ మృతి చెందడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు ఈ రకరకాల కారణాలు చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ఎందుకంటే పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికారం అందించాలి, అలాగే వసతి గృహంలో తరచుగా జరుగుతున్న ఘటనల పైన కూడా రెగ్యులర్గా సమీక్ష నిర్వహించాలని చెప్పి వాళ్ళందరికీ చెప్పారు. ఎందుకంటే అలక్ష్యానికి తావిస్తే ఇప్పటికే చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ప్రమాదాలు వస్తే మాత్రం ఏ అధికారైనా సరే, ఎవరైనా సరే ఉపేక్షించవు, వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఈ వ్యవహారం ఏదైతే ఉందో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి కొంతమంది వ్యక్తులు కావాలనే బురద జల్లుతున్నారు. వాళ్ళు మరి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఎదుర్కోకుండా ఇండైరెక్ట్గా అంటే వెనుక నుండి దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. ఆ శక్తుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా ఉండాలి. ఏదైనా సరే గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు వాళ్ళు ఉండే తీరు కానీ, వాళ్ళకు అందుతున్న సౌకర్యాలు కానీ, ప్రతి చోట వంట గదిలో కానీ ప్రతి చోట తనిఖీలు చేయాలన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా తెలంగాణ ఏసీబీ కూడా రంగంలోకి దిగి బేగం బజార్లో తనిఖీలు నిర్వహించినప్పుడు కూడా అక్కడ పెట్టే ఆహారం చాలా దరిద్రంగా ఉందని చెప్పి కూడా అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు కూడా సీఎం పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటివి అధికారులు కానీ వార్డెన్లు కానీ తమ సొంత లాభాల కోసం ప్రభుత్వం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, కానీ వాటిని పక్కదారి పట్టించి జేబులు నింపుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలను పీకి పడేసే పరిస్థితి ఉంటుందిగా చెప్పారు. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టించి అనవసరమైన రాద్ధాంతానికి దారి తీసే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో అధికారులు తీసుకురాకూడదు. ప్రభుత్వం అంటేనే ప్రభుత్వంలో మీరందరూ భాగస్థులుగా ఉండాలి, అధికారులు పనిచేస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది, అలాంటి ధోరణి ఖచ్చితంగా ఉండాలి. ఇంకా జీతాలు ఎప్పటికప్పుడు మీకు అందుతూనే ఉన్నాయి, మరి అలాంటి మీరు జీతాలు తీసుకున్నప్పుడు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, ఆలనా పాలన, అలాగే సంక్షేమ హాస్టల్లో ఉన్న పిల్లల్లో కూడా వాళ్ళ ఆలనా పాలన చూడాలి,
వాళ్ళు తింటున్నారా లేదా, వాళ్ళకి జ్వరం వస్తుందా లేదంటే ఇంకే రకమైన జబ్బులు ఉన్నాయా, వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకుపోవడం కావచ్చు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళని పరిష్కరించడం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చలికాలం, వింటర్ వాతావరణంలో వాళ్ళకు దుప్పట్లు కావచ్చు, మిగతా సౌకర్యాలు అందుతున్నాయి లేవో, ఇలాంటి విషయాలు ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వేషన్ ఎప్పటికప్పుడు ఉండాలి. రాత్రిపూట కూడా అవసరమైతే తనిఖీలు నిర్వహించి వాళ్ళకు ఏదైనా జబ్బులు వచ్చినా జలుబు వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే వాళ్ళకు ఆసుపత్రికి తీసుకెళ్ళడం కావచ్చు, వాళ్ళకు నయం చేపించడం కావచ్చు. ఇటువంటి వ్యవహారాల్లో ఏ చిన్న లోటు వచ్చినా ఏ చిన్న ఇబ్బంది కలిగిన మాత్రం ఖచ్చితంగా అధికారులపైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి పీకి పడేసే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పి కూడా అధికారులపైన హెచ్చరికలు పంపారు. వాళ్ళకు కూడా కన్నబిడ్డల చూసుకోవాలనే హితవును కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.